పెద్ద పాము అయితే చచ్చిపోయింది అడిగో, దాని కడుపు ఇంత ఉబ్బింది. కొంచెం 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 పెద్దది హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫిషింగ్. చాలా రోజుల నుంచి అయితే గైస్ మేము ఫిషింగ్ వేద్దామని అనుకుంటున్నాము, బట్ మా దగ్గర మేము అమెజాన్లో ఏవైతే స్టిక్స్ తెప్పించినామో అవి వచ్చేసి విరిగిపోవడం జరిగింది. సో అందువల్ల మేము ఫిషింగ్ వేయలేకపోయినాం, ఫైనల్గా మళ్ళీ కొత్త స్టిక్స్ అయితే తీసుకొచ్చినాం. ఈరోజు ఈ వీడియోలో మేము మల్లన్న సాగర్ డ్యామ్లో ఫిషింగ్ అయితే వేయబోతున్నాం. ఎన్ని పడితే ఏం కదా, అసలు పడతాయా లేదా అది కూడా మాకైతే తెలియదు, జస్ట్ ట్రై చేస్తున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అమెజాన్లో ఏవైతే స్టిక్స్ తెప్పించినామో అవి మేము రెండు మూడు సార్లనే వచ్చినాం. వీడియోస్ ఎన్నిసార్లు అయితే క్యాప్చర్ చేసినామో అన్నిసార్లనే అవి వచ్చేసి అందులోనే విరిగిపోవడం జరిగింది. బెస్ట్ స్టిక్స్ గురించి మేము వెతుకుతుంటే ఒక షాప్ అయితే మాకు కలిగింది. ఆ షాప్ వచ్చేసి ఏంటి అంటే గైస్, హైదరాబాద్లో హంటింగ్ హాబీ అన్నమాట. ఇది వచ్చేసి మనకు చార్మినార్ దగ్గర అయితే ఉంటుంది. షాప్కి సంబంధించిన అడ్రస్ కావచ్చు, కాంటాక్ట్ నెంబర్ కావచ్చు నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. ఈ షాప్లో ద బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటి అంటే వీళ్ళు ఒక కాంబో సెట్ని అయితే తయారు చేసారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక స్టిక్కు, ఒక గేరు, అంతేకాకుండా దారం, ఈ మూడింటిని మనం విడివిడిగా ఉన్నట్లయితే మనకు 2500 రూపీస్కి అయితే వాడడం జరుగుతుంది. అదే మనం హంటింగ్ హాబీలో ఒకేసారి కనుక ఉన్నామనుకోండి కాంబో సెట్ లాగా మనకు 1500 రూపీస్కే రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఒకవేళ మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సబ్స్క్రైబర్స్ కనుక అక్కడ ఇవ్వే మన రిఫరెన్స్లో వేరే అనుకోండి, మీకు ఈ కాంబో సెట్ 1500కి రావడం మాత్రమే కాదు వేరే ఇంకా ఏ ఐటెం కొన్నా సరే దాని మీద 15% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో మన సెట్ ఆఫర్ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి హోలీ వరకు మాత్రమే ఉంది, కాబట్టి ఎవరైనా ఉంటా అనుకుంటే వెంటనే కొనుక్కోండి. గాలాలు వచ్చేసి రెడీ అయితే అయిపోయినాయి, ఇప్పుడు ఫిషింగ్కి అయితే పోతున్నాం. లెట్స్ గో. ఆల్మోస్ట్ గైస్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ లొకేషన్లో వెతికినాము, ఒక్క అటాక్ సమ్ రాలేదు.
ఎస్టర్డే సాయంత్రం దాకా ట్రై చేసినాం కదా, ఒక్క చేప కూడా వాళ్ళలేదు. మీరికైనా కార్ దిగబడ్డది, మీరు బ్లాగులు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా గైస్ ఒక 3 గంటలు చేపలు పట్టిన తర్వాత ఒక్కటైతే పడ్డది మీరు చూడొచ్చు. ఆ మెల్ల గాలం అది చేతి గుచ్చగల ఎంతుంటది జింగా? అర్ధ కిలో ఉంటుందా? ఒక 1/2 కిలో చేపని అయితే గాయస్ వచ్చినాము. అటో ఇటో తన్నాడు తన్నాడి. నిన్న బాగా ట్రై చేసాను వినవాళ్ళే. ఈరోజు ఆఫ్టర్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం, పర్లేదు. ఇప్పుడు వచ్చే సక్సెస్ఫుల్గా ఒక చేపని అయితే పడ్డది. ఇక 1/2 కిలో ఉంది అన్న, పని అనివే. ఇది అసలు కరెక్ట్ టైం ఇదే. మేము ఆఫ్టర్ నుంచి అసలు పట్టేది కాకుండే మనం వేరే గాలేసి తెల్ల చేపలు పడితే పట్టొస్తుండే, కానీ కొరమటలు సాయంత్రం మార్నింగ్ టైంలోనే పడతాయి. అండ్ ఇప్పుడైతే పడ్డది, ఇంకా ట్రై చేద్దాం. పడరా, పడతాయి ఇదే టైం. ఇక చలో to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots, till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get on safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots, till I'm feeling okay. I think I'm going crazy, don't think వచ్చింది కానీ గుంజు ఒకసారి మాలేసుకుంది. ఇంతకుముందు పట్టినా కదా పెద్దది పట్టిండు. ఇంతకుముందు మేము పట్టిన చేప ఉంది కదా గాయస్, దానికంటే పెద్దగా ఉంది. దగ్గర దగ్గర 1/2 కిలో ఉంటుందా జింగా? ఉంటుంది, 1/2 కిలో ఉంటుంది. యాడ్గా లేడు జింగా, యాడ్గా ఉంటే భలే ఎంజాయ్ చేసు. వస్తుండు. సో ఫైనల్లీ 2 చేపలు అయితే గాయస్ ఇప్పటికి పడ్డాయి. ఇంకా చీకటే దాకా ట్రై చేద్దాము, అండ్ చూద్దాం ఇంకా పడతాయా లేదా అని చెప్పేసి. యాడ్ ఇంకోటి పడ్డది రా, బ్యాటరీ తెచ్చినా తీసుకొచ్చి ఇక కొరమాట దానికంటే పెద్ద ఉంది. మీ అన్నగా పడ్డది. ఇది నేను పట్టింది, ఇది నరేంద్ర పట్టింది. అది 2 రోజులు అలానే ఉంటే నీ అంతావు.
ఇక బ్యాటరీ చేంజ్ చేయరా. ఇది ఈరోజు వీడియో. మస్తు చేప మళ్ళా పట్టినాము. ఒక్క చేప కూడా మళ్ళీ గవే రెండు చేపలు మీ ఊపెట్టినా అవే పడ్డాయి. బట్ వీడియో సక్సెస్ అయితే అయిందా రెండింటి వల్ల. మనోనికి వచ్చేసి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, పడతనే ఉన్నాడు. చీకటి అయినా కానీ ఎనీవే ఈరోజు మాత్రం హ్యాపీ, ఎందుకంటే మనం ఇన్నిసార్లు చేపలు పట్టడానికి ట్రై చేసినాం, ఎప్పుడు వల్లేదు. బట్ ఈరోజు వచ్చేసి కొరమటన అయితే పడ్డది, గాలితో వాళ్ళేది నాకు స్పెషల్లీ ఈరోజు వచ్చినాయి అటో ఇటో. సో వీడియో కనుక నచ్చినట్లయితే గాయస్ ఫటాఫట్ లైక్ చేయండి, అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.